కౌశిక్, నాకు ఫస్ట్ జాబ్ వచ్చిందే. సిటీసీ ఎంత అనుకుంటున్నావు? 18 lakh. అంటే మంత్లీ 18 lakhs డివైడెడ్ బై 12 lakh 50 vale. రిచ్చా నేను రిచ్చా. ఏంటి 1,50,000? కాదు, కటింగ్స్ అన్ని పోయిన తర్వాత నీకు వచ్చేది 90,000. సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. అంటే ఆ కంపెనీ ఆ ఇయర్లో నీ మీద అంతవరకు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉందని. ఇప్పుడు సిటీసీలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 డైరెక్ట్ బెనిఫిట్స్, ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిట్స్. ఇంకొకటి ఇండైరెక్ట్ బెనిఫిట్, లైక్ ట్రాన్స్పోర్టేషన్, కూపన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 3 రిటైర్మెంట్ బెనిఫిట్, లైక్ గ్రాడ్యుటీ, పిఎఫ్ఓ, ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్ అనగా డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్ రెండు కలిపితే గ్రాస్ సాలరీ. ఆ గ్రాస్ సాలరీలో మళ్ళీ పిఎఫ్ కట్ అవుతుంది, అదేవిధంగా టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ మన స్టేట్ గవర్నమెంట్కి. ఇవన్నీ కటింగ్స్ పోయిన తర్వాత నీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేదే టేక్ హోమ్ సాలరీ.